హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రిసెప్షన్లకి స్వాగతం. ఈ చలికాలంలో కేళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వీటిని వదిలించుకోవాలంటే పెయిన్ కిల్లర్స్, నూనెలు, స్ప్రేలు వంటివి వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ వాడితే కొంతవరకు మాత్రమే ఉపశమనం ఉంటుంది, వాటి ప్రభావం తగ్గగానే మళ్ళీ మొదలవుతాయి. అలా కాకుండా కొన్ని ఆహారాలను తీసుకుంటే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లి వంటలో వేస్తే మంచి రుచి వస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డైలిల్ డైసల్ఫైడ్ అనే శోథ నిరోధక సమ్మేళనం ఉండటం వలన మంట నొప్పి నుండి ఉపశమనం కలగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మృదులాస్థి నష్టాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. పురాతన కాలం నుండి వెల్లుల్లిని నొప్పుల నివారణకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి వెల్లుల్లిని ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు. పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2 ఉదయం సమయంలో తీసుకున్నా పర్వాలేదు. మధ్యాహ్నం సమయంలో అన్నంలో వేడివేడి అన్నంలో పెట్టుకుని తిన్నా పర్లేదు. పచ్చి వెల్లుల్లి తింటేనే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఇక పసుపు. మనం ప్రతిరోజు వంటల్లో పసుపు వేసుకుంటూ ఉంటాం. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగవచ్చు, లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు. పసుపులో ఔషధ గుణాల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన దీర్ఘకాలిక వాపు కారణంగా వచ్చే నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పసుపు కీలకమైన పాత్రను పోషిస్తుంది. పసుపులో ఉండే సైటోకిన్స్ మరియు ఎంజైమ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, నొప్పులను నివారించడం, అలాగే జాయింట్ స్టిఫ్నెస్ని ఫ్రీగా చేయడానికి సహాయపడుతుంది. ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి పసుపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోవాలి. ఇక బాదం పప్పు. ఈ మధ్యకాలంలో మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకుంటున్నారు. బాదం పప్పులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా ఎముకల ద్రవ్యరాశి మరియు సాంద్రతను పెంచుతుంది. ఎముకల విచ్ఛిన్న కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఆహార ఫైబర్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన వాపు, కీళ్ళ నొప్పుల లక్షణాలు తగ్గించడంలో బాదం చాలా బాగా సహాయపడుతుంది. రోజుకి 4 బాదం పప్పులు తింటే సరిపోతుంది. నానబెట్టుకుని తినవచ్చు, లేదా క్రష్ చేసి పాలల్లో కలుపుకొని తాగవచ్చు. ఇక మెంతులు. పసుపు రంగులో ఉండే మెంతులు మంచి సువాసన కలిగి ఉంటాయి. మెంతులు వేగించినప్పుడు మంచి వాసన, ఫ్లేవర్ వస్తుంది. మెంతులు చేదుగా ఉంటాయి, అందువల్ల వంటకాలలో చాలా తక్కువ మోతాదులో వేస్తూ ఉంటారు. మెంతులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వలన ఆర్థరైటిస్తో బాధపడే వారికి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అందువలన మోకాలు నొప్పులతో బాధపడేవారు మెంతులు తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ ఆహారాలను ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. మెంతులను 1/2 స్పూన్ తీసుకుని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని తాగుతూ నానిన మెంతులను తినవచ్చు. లేదా మెంతులను పౌడర్గా తయారు చేసుకుని గోరువెచ్చని నీటిలో 1/2 స్పూన్ మెంతుల పొడిని కలిపి తాగవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 4 ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పి ఇలా అన్ని రకాల నొప్పులు తగ్గడమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. అలాగే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ 4 ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.